గత వారం రోజుల నుంచి చూస్తున్నాం టీఆర్ఎస్ నేతల ప్రగల్భాలు గీత దాడుతున్నారు గత్తప్పేత మాట్లాడుతున్నారు ప్రధానిని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు అట్ ద సేమ్ టైం దేశ విచ్ఛిన్నం కోరుకుంటున్నారా టీఆర్ఎస్ నేతలు అనే స్థాయిలో కూడా వ్యాఖ్యలు బోమయ్య గారు చేసిన వ్యాఖ్యలు తెలంగాణను ప్రత్యేక దేశంగా ప్రకటించాలంటారు నేరుగా కేసీఆర్ఏ అరుణాచల్ ప్రదేశ్లో చైనా దురాక్రమణ చేస్తోంది ఆ అంశం గురించి ఆలోచించండి అని చెప్పేసి ఒక ముఖ్యమంత్రి ఇలా మాట్లాడటం అంటే దేశ విచ్ఛిన్నకర శక్తులుగా టీఆర్ఎస్ నేతలు మారుతున్నారా అనే చర్చ కూడా దేశవ్యాప్తంగా కొనసాగుతుంది సో ఇలాంటి వ్యాఖ్యలు అనేది ఎంతవరకు సమంజసం అంటారు కేసీఆర్ కుటుంబం కోసం ఇవాళ తెలంగా దేశాన్ని ఫలంగా పెడుతున్నాడు ఇలా టీఆర్ఎస్ పార్టీ మన్గడ కోసం టిఆర్ఎస్ పార్టీ ఉన్నన్ని రోజులు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించాలనేటువంటి ఒక దుర్బుద్ధి కోసం ఇలా దేశాన్ని ఫనంగా పెట్టి మాట్లాడుతూ ఉన్నాడు ముందు మనం ఈ దేశంలో పౌరులం కేసీఆర్కు చరిత్ర చాలా బాగా తెలుసు తెలంగాణ రాష్ట్ర ఏదైతే నిజాం ప్రభువు నుంచి వెళ్ళి ఈ ఈ ఈ దేశంలో తెలంగాణ కనుక విలీనం కాకపోతే ఈ తెలంగాణ ప్రాంతం విలీన విలీనం కాకపోతే నిజాం ప్రభు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొని పోయి పాకిస్తాన్లో కలిపెట్టాడు నిజాం ప్రభు పాకిస్తాన్లో కలుపుతా అనేసి పాక్ పాకిస్తాన్కు కబురు పంపిండు ఈరోజైతే బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ ఇప్పటి బంగ్లాదేశ్ అప్పుడు తూర్పు పాకిస్తాన్ ఇప్పుడు పాకిస్తాన్ ఒక దగ్గర బంగ్లాదేశ్ ఒక దగ్గర ఉన్నా కూడా కొన్ని సంవత్సరాల కాలం పాటు అవి రెండు ఒకే దేశంగా ఉన్నాయి అదేవిధంగా ఈ ఈ ప్రాంతం ఏదైతే తెలంగాణ ప్రాంతం ఉందో ఈ తెలంగాణ ప్రాంతం కూడా అప్పటి నవాబు పాకిస్తాన్లో కలుపుతా అన్నాడు పాకిస్తాన్లో కలుపుతా అని చెప్పేసి ఇదంతా పాకిస్తాన్ కిందికి మార్చేటువంటి ప్రక్రియలో జరుగుతున్నటువంటి క్రమంలో ప్రక్రియ జరుగుతున్నటువంటి క్రమంలో నిజాం నవాబు మెడల్ వంచి సర్దార్ వల్లభాయ్ వల్లభాయ్ పటేల్ గారు ఆనాటి హోంమంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈ తెలంగాణ ప్రాంతాన్ని మొత్తం కూడా పోలీస్ యాక్షన్ ద్వారా భారతదేశంలో విలీనం చేసిండు స్వదేశీ సంస్థానాలన్నింటినీ స్వదేశం ఆ రోజు ఐదు వందల అరవై ఐదు సంస్థానాలలో ఇదొక సంస్థానం దీన్ని కూడా అన్నింటినీ విలీనం చేసిండు దీన్ని కూడా విలీనం చేసిండు ఈ ఈరోజు మనం ఇంత ప్రశాంతంగా బ్రతకగలుగుతున్నాము ఈ ఈరోజు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఆగలిగినాడు అట్లాంటి ఈ ప్రాంతాన్ని సరే ఆనాడు జరిగింది ఆంధ్ర ప్రాంతం వారు వచ్చి దీన్ని మొత్తము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అని అన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా కొన్ని రోజులు కలిసి బ్రతికినాం తర్వాత లేదు లేదు మన రాష్ట్రం మనకే కావాలనుకున్నా మన రాష్ట్రం మనమే ఉన్నాం ఇప్పుడు మన రాష్ట్రం మనమే ఉండి భారతదేశంలో భాగంగా ఉండి మనం బ్రతుకుతున్నటువంటి క్రమంలో మొత్తం ఈ మధ్యకాలంలో ఇక మొత్తము ఆంధ్ర ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ కనుమరుగైపోతూ ఉన్నది మీరు గత ఆరు ఏడు గత ఐదారు సంవత్సరాల నుంచి వెళ్ళి మాటికి ఆంధ్ర సమాజాన్ని తిట్టి లేకపోతే ఆంధ్ర ప్రాంత వాసులను తిట్టి ఒక సెంటిమెంట్ తోటి ఇన్ని రోజులు టీఆర్ఎస్ ఇక్కడ బతికింది టీఆర్ఎస్ బతికే ఆంధ్రోళ్లను తిట్టి బతికింది ఇక్కడ అయితే ఏమైందంటే ఆ కాలక్రమం అంతా గడిచిపోయినటువంటి కాలక్రమంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కేసీఆర్ ఇచ్చినటువంటి హామీల విషయంలో మోసపోయి ప్రశ్నించడం స్టార్ట్ చేశారు కేసీఆర్ యొక్క మోసాన్ని తెలంగాణ ప్రజలు పసిగట్టిండ్రు ఆంధ్ర ప్రాంత ప్రజలను తిట్టుతూ ఆ సెంటిమెంట్ని ఎప్పుడు మా దా మా మనసులో ఉంచుతూ మాకు దక్కాల్సినటువంటి హక్కులను మాకు దక్కకుండా చేస్తున్నావు అనేటువంటి విషయంలో చైతన్యవంతులయ్యారు ఆ చైతన్యం తెలంగాణ సమాజంలో కనబడతా ఉన్నది కేసీఆర్కు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ సభ్యులకు అది మొన్న హుజరాబాద్లో కూడా కనబడ్డది అయితే ఈ క్రమంలో మళ్ళొక సెంటిమెంట్ను క్రియేట్ చేయాలి మళ్ళొక ఎందుకంటే కేసీఆర్కు సెంటిమెంటు లేకపోతే బ్రతకలేడు ఎందుకంటే ఆయన అన్ని ఉత్తర ప్రగల్భాలు మాట్లా ఉత్తర ఉత్తర ప్ర ప్రగల్భాలు అంటారు ఉత్తర కుమార ప్రగల్భ ఉత్తర కుమార ప్రగల్భాలు అంటారు అట్లుంటాయి అనమాట ఎందుకు దళితులకు మూడెకరాల భూమి నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఈ రకంగా ఇంటికో ఉద్యోగము ఇప్పుడు దళిత బంధు అన్ని అప్పటి మందము ప్రజలను ఇట్లా త్రిశంక స్వర్గంలో దించుకొని తీసుకొచ్చుకొని ఓట్లు వేయించుకునేటువంటి రకం కాబట్టి ఇన్ని రోజులు ఆ ప్రయత్నాలన్నీ కూడా ప్రజలు రిసీవ్ చేసుకున్నారు ఇప్పుడు ఆ రిసీవ్ చేసుకోలేటటువంటి పరిస్థితి వచ్చింది కేసీఆర్ మాకేదో మా కుటుంబాలను మంచి చేస్తాడు మాకేదో న్యాయం చేస్తాడు అనేటువంటి పరిస్థితుల నుంచి తెలంగాణ సమాజం బయటకు వచ్చింది ఆ బయటకు వస్తున్నటువంటి క్రమంలో అరేగి ఇక్క ఇక్కడి నుంచి ఇప్పుడు వీళ్ళ మాయ మాటలతో మభ్య పెట్టి నేను మళ్ళీ మనం బ్రతకలేము కాబట్టి మళ్ళీ కొత్త సెంటిమెంట్ తయారు చేయాలి కొత్త సెంటిమెంట్ నేను యాడ్ చేయాలని అంటే అక్కడ ఢిల్లీ ఉండేటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం తెలంగాణ ప్రాంతాన్ని తెలంగాణ రైతాంగాన్ని లేదా తెలంగాణ సమాజాన్ని చిన్న చూపు చూస్తూ ఉన్నది మనం బాగా ధనవంతులము నెల నెలకు జీతాలకు రైట్ టైంలు ఇవ్వకున్నా కూడా మనం బాగా ధనవంతులము నిరుద్యోగ భృతి ఇవ్వకున్నా మనం బాగా ధనవంతులము కాంట్రాక్టర్లకు పనిచేసినటువంటి కాంట్రాక్టర్లకు సర్పంచ్లకు ఎవ్వరికొక రూపాయి ఎక్కున్నా మనం ధనవంతులము ఈ రకమైనటువంటి ఒక సమాజాన్ని తెలంగాణలో సృష్టిస్తూ కేసీఆర్ ఏం చేస్తున్నాడంటే మనమే దేశాన్ని సాగుతున్నాము మన ద్వారా దేశం బాగుపడుతుంది మన డబ్బులతో దేశము నడుస్తూ ఉన్నది అన్నట్టు చాలా రోజుల నుంచి కేటీఆర్ కేసీఆర్ ఇక్కడ ఒక ఒక వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు రైట్ అంటే మళ్ళీ ఈ దేశం నుంచే ఈ దేశం నుంచే తెలంగాణ రాష్ట్రాన్ని విడగొట్టాలనేసి ఎందుకంటే వాళ్ళు అందులో శిక్షణ పొందుతున్నట్టు అనిపిస్తూ ఉన్నది కేసీఆర్ ఏదైతే ఆలోచన ధోరణికి తగ్గట్టు కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఈ విషయంలో శిక్షణ పొందుతున్నట్టు అనిపిస్తూ ఉన్నది ఎందుకంటే మొన్న కేసీఆర్ ఏం మాట్లాడాడు చైనా బార్డర్ విషయంలో చైనా తరుముకొస్తుంది ఇండియాను మొత్తం తోకముడిచి ఆడ వన్నరు ఎవరు ఎవరు అంటారు బార్డర్లు ఉండేటోళ్ళు ఎవరు బార్డర్లో బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు కమ్యూనిస్టు కార్యకర్తలు టీఆర్ఎస్ కార్యకర్తలు బార్డర్లో ఉండరు బార్డర్లో ఉండేది సైనికులు చైనా తరుముకొస్తుంటే తోక ముడిచి ఇంట్లో వండుకున్న సైనికులా నువ్వు ఈ రకంగా భారతదేశ సైనికులనే అవమానపరిచే విధంగా మాట్లాడినావు దానికి వివరణ కూడా ఇచ్చిండ్రు భారత సైన్యం వివరణ ఇచ్చింది బిపిన్ రావత్ గారు మన చెప్పిండు చాలా క్లియర్గా ఏదైతే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జవహర్లాల్ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చైనా భారతదేశంలోకి ఎక్కడి నుంచి అయితే చొచ్చుకొని వచ్చిందో ఏ భూభాగాన్ని అయితే ఆక్రమించుకున్నదో ఆక్రమించుకున్నటువంటి భూభాగంలో ఆనాడే కొన్ని కట్టడాలు చేసింది ఆనాడే కొన్ని కట్టడాలు చేసింది ఆ కట్టడాలు చేయడానికి కూడా కారణాలు ఉన్నాయి ఆ కట్టడాలు ఆ కట్టడాలు కడితే రేపు పొద్దున భారతదేశం కనుక దాడి చేస్తే జనావాసాల మీద దాడి చేస్తున్నారనేసి ప్రపంచాన్ని నమ్మేయడం కోసము ఆ కట్టడాలను చైనా నిర్మిస్తూ ఉన్నది వాళ్ళ ప్రాంతంలో అంటే ఆక్రమించుకున్న ప్రాంతంలో మరి మనకు అక్కడ జరుగుతున్న దురాక్రమంలో ఆ ఉద్దేశం వేరు ఇక్కడ కేసీఆర్ లింక్ చేస్తూ మాట్లాడుతున్న విషయం వేరు చిన్న వడ్ల కొనుగోలు సంబంధించి ఇన్ని రాజకీయాలు అవసరం లేదు అనేది తెలంగాణ సమాజం గుర్తిస్తుంది అంటారు చైనా బార్డర్ కు తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు ఏం సంబంధం అండి నువ్వు ఈ రోజు ఎందుకు మాట్లాడుతున్నావు ఈ విషయం ఇలా నీ ధర్నాలో జడ్పీటీసి కథలాపూర్ జడ్పీటీసి భూమ ఏమంటాడు మాకు సపరేట్ దేశం కావాలి కేసీఆర్ ప్రధానమంత్రి కావాలి మా దేశానికి మేము భారతదేశంలో ఉండమో మమ్మల్ని వేరు చేయమని మాట్లాడతాడు ఆ మీ జెడ్పీటీసీ మీ జడ్పీటీసీ కి ఆ భావజాలం ఎక్కడి నుంచి వస్తా ఉన్నది మీ దగ్గర నుంచి వస్తలేదా అంతే యథా రాజా ప్రజా అన్నట్టుగా సీఎం చూసి జెడ్పీసీ కాదండి ఒక పత్రికా విలేకర్ లాగా పనిచేసిండు ఒక పత్రికా పని పనిచేసిండు చాలా రోజులు జర్నలిజంలో ఉన్నాడు ఆందోళన ఎమ్మెల్యే ఆందోళన ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడతారండి నిన్న రాఫేల్ యుద్ధ విమానాలు ఎందుకు కోటి యాభై లక్షలు పెట్టి వాటిని కొనుడేందుకు అని మాట్లాడుతూ ఉన్నాడు ఒకవైపేమో మీ ముఖ్యమంత్రి గారు చైనా తరముకి వస్తా ఉన్నది మనం తోకముడుస్తున్నాం అంటుండు మరి నిజంగానే మీ ముఖ్యమంత్రి గారు చైనా తరుముకు వస్తా ఉంటే ఈ దేశాన్ని కాపాడుకోనా లేదా మనం ఈ దేశాన్ని కాపాడుకోవాలి కాపాడుకోవాలంటే మరి వాళ్ళ లెక్క యుద్ధ విమానాలు కావాలి కదా ఇటు పాకిస్తాన్ తరుముకు వస్తుంది అటు ఆఫ్ఘనిస్తాన్ తరుముకు వస్తూ ఉన్నారు ముప్పు ఉన్నది ఈ దేశాన్ని ఎట్లా కాపాడుకుందాం మనము తాలిబాన్ లాంటి రాజ్యం తెలంగాణ రాజ్యం తెలంగాణ రాజ్యం కాకుండా ఉండాలంటే మరి దేశం ఎట్లా కాపాడుకోవాలని దేశ భద్రత విషయంలో కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి కదండి ఎమ్మెల్యేలకు కూడా అంటే సార్ ఫైనల్ గా రాష్ట్రంలో ఉన్న రైతుల భద్రత గురించి మాట్లాడకుండా సమస్య గురించి ధర్నా పెట్టి నువ్వు డైవర్ట్ చేసే విషయాలు మాట్లాడుతున్న పరిస్థితి ఎంత దారుణము రైతుల రైతుల విషయంలో ధర్నా పెట్టిండు మహా అయితే వెయ్యి కోట్ల రూపాయలు బోనస్ గి ఛత్తీస్గఢ్ లా బోనస్ గిస్తున్నారు ఒరిస్సాలో బోనస్ గిస్తున్నారు చివరికి తమిళనాడులో కూడా బోనస్ గిస్తున్నారు బోనస్గా ఒక వెయ్యి కోట్ల రూపాయలు యాసంగికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తే టోటల్ సమస్య పరిష్కారం అవుతుంది దానికి నువ్వు చైనాతో లింక్ చేస్తావు రాఫెల్ యుద్ధ విమానాలతో లింక్ చేస్తావు నార్త్ ఇండియాలో గోధుమలు పండిస్తారు కాబట్టి వాడికి ఈ బాధ ఏందో తెలుస్తుంది అంటావు మొత్తం తెలంగాణ సమాజాన్ని మొత్తం తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు విచ్ఛిన్నం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు అంటే ఒక ముఖ్యమంత్రి ఎట్లయితే ఈ దేశం పట్ల భక్తి ప్రేమ కలిగి ఉన్నాడో ఆయన కపట ప్రేమ ఏ రకంగా కనబడుతుందో వాళ్ళ శ్రేణులందరికీ కూడా ఆ రకంగానే కనబడతా ఉన్నది రైట్ సార్ కాబట్టి ఇది తెలంగాణ ప్రాంతానికి తెలంగాణ వాసులకు ఇది మంచిది కాదు ఇట్లాంటి ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ మనం ఈ దేశంలో భాగము ఈ దేశం తర్వాతనే ఏదైనా లేకపోతే ఈరోజు ఆఫ్ఘనిస్తాన్లో ఏ రకమైనటువంటి పరిస్థితి ఉందో ఈ దేశానికి కూడా అదే పరిస్థితి వస్తుంది ఈ దేశము దాదాపు దాదాపు వందల సంవత్సరాలు బానిసల బానిసల చేతిలో ఉంది బానిసల బతుకులు బతికినాం పరాయి దేశస్తుల చేతిలో ఉంది ఇదే ఈ దేశాన్ని ముస్ పరిపాలించినటువంటి ముస్లిం రాజులందరూ కూడా ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఆ ప్రాంతం నుంచి వెళ్ళి దాడి చేసిన వాళ్ళే మన దేశం మీద అక్కడి నుంచి వచ్చినటువంటి ముస్లింలే ఈ దేశం మీద దాడి చేసిందంతా రేపు మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్లో ఈనాడు తాలిబాన్ల రూపంలో ఉన్నోళ్ళు పాకిస్తాన్లో ఉగ్రవాదుల రూపంలో ఉన్నోళ్ళు ఈ దేశం మీద దాడి చేసి మళ్ళీ ఈ దేశాన్ని ఆక్రమించుకోరు అనేటువంటిది ఏం గ్యారెంటీ అండి ఎస్ సార్ ఈరోజు మనకు ఆఫ్ఘనిస్తాన్లో లేదా ఇంత దౌర్భాగ్యంగా ఈ దేశం ఈ దేశం గురించి మాట్లాడితే ఆలోచిస్తే ఈ టిఆర్ఎస్కి ఇంతకు మించి దిగజారుతనం ఏముంటుంది సో సార్ ఓవరాల్గా అయితే చూసుకుంటే తెలంగాణ సీఎం కానీ నేతలు కానీ మాట్లాడుతున్న మాటలపైన ప్రజాస్వామ్యవాదులు కూడా ముక్కును వేలేసుకుంటున్న పరిస్థితి కలుగుతోంది సో సమస్యకు అసలు పరిష్కారం చెప్తే సరిపోతుంది అంటారు థ్యాంక్ యూ సార్ ఈ కీలక అంశాలకు సంబంధించి విశ్లేషణ అందించేసినందుకు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇదే అండి మొత్తంగా ఒక సమస్య తెలుసు సమస్యకు పరిష్కారం తెలుసు దాని గురించి ఆలోచించకుండా ఇక్కడ రాజకీయాలు చేయటమే కాకుండా దేశ రాజకీయాలకు ముడిపెడుతూ విచ్ఛిన్నకర శక్తులుగా మారుతున్న టీఆర్ఎస్ నేతల మాటలైతే సమాజానికి మంచిది కాదు అన్నది చైర్మన్ గారు చెప్తున్న విషయం ఇది వాళ్ళ చైర్మన్స్ రేపు మరో కీలక అంశంతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్